రెవెన్యూ శాఖ ప్రతి ఒక్కరికి అవసరమైన శాఖ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సిన శాఖ ఇది అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి సంబంధిత శాఖ అధికారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిన పని ఏదో ఒక సమయంలో కలుగుతుంది కానీ ఇది ఒక అతిపెద్ద శాఖ అదే సమయంలో అత్యంత అవినీతి కూడా ఇదే శాఖలో జరుగుతుంది అనే ఆరోపణలు ఖచ్చితంగా ఉన్నాయి తాజాగా రెవెన్యూ శాఖకు మంత్రిగా వచ్చిన ధర్మాన ప్రసాద్ రావు గారు ప్రస్తావించిన అంశాన్ని కొంతమంది కలెక్టర్లు ఒప్పుకోకపోయినా సమర్థించినా ఆయన వేరే ఉద్దేశంతో అన్నారు అని సర్ది చెప్పినా నిజాలు ప్రజలకు తెలుసు ప్రజలందరికీ రెవెన్యూ శాఖ గురించి రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళు అనేది వాళ్ళు ఉండరు 99% మందికి తెలుసు కానీ తప్పదు ఎందుకంటే అక్కడ పని జరగాలి మన పని జరగాలి అంటే అక్కడ ఏం చేయాలో అది చేస్తేనే పని జరుగుద్ది చాలా మందికి వాళ్ళ వెనకాల తిరగడమో లేదంటే వాళ్ళని ఏసీబీఐ అధికారులకు పట్టించడమో వాళ్ళని ట్రాప్ చేయించడమో వాళ్ళ మీద కేసులు వేయడమో కోర్టులకు వెళ్ళి పోరాటాలు చేయడమో ఈయన లంచం అడిగారు అని చెప్పి 10 మందికి చెప్పడం అంత తీరిక ఉండదు చాలా మంది లైట్ తీసుకుంటాం అంటారు సరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నా పని అయిపోతుంది కదా అనేది అలాగా నా పని అయిపోతుంది కదా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళకి లంచాలు ఇవ్వడం అలవాటు చేసిన వాళ్ళే నిజంగా అతిపెద్ద అవినీతి పనులు ముందు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యాలి ముందు వాళ్ళని జైల్లో పెడితే ఫస్ట్ ఎందుకంటే లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరం ఏంటి ఇక్కడ కూర్చుని నీతి సూక్తులు చెప్తున్నాడని అనుకోవచ్చు కానీ ఇవి వాస్తవాలు ఇది నీతి సూక్తులే అయినా ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి పనులు అవ్వని నాకు తెలుసు కానీ తప్పదు ఎందుకంటే మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు అధికార పక్షంలో ఉండి అధికార పార్టీలో ఉండి మంత్రి ఆ శాఖకు మంత్రి అయిన ఉండి ధర్మాన ప్రసాదరావు గారు ఆ తరహా వ్యాఖ్యలు చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడంటే మంత్రి మొన్నంటే అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ 3 ఏళ్ల క్రితం అంతకుముందు ప్రతిపక్షంలోనే ఉన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో విషయంలో రెవెన్యూ శాఖ నుంచి ఇబ్బంది ఎదుర్కొనే ఉంటారు కదా ఇప్పటికీ కూడా చాలామంది అధికారం పక్షంలో ఉన్న నాయకులు ఎంతమంది ఫ్రీగా పనిచేయించుకుంటున్నారు ఎంతమంది ఓకే కొంతమంది పలుకుబడి ఉపయోగించి చేయించుకోవచ్చు పలుకుబడి ఉపయోగించుకున్నా సరే ఏదో విషయంలో చేసినందుకు కృతజ్ఞతగా ఆయన ఒక రూపాయి ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారా నిజంగా గుండు మీద చేసి చెప్పండి నిజంగా ఆ అధికారి ఓకే మేము వైసీపీలో ఉన్నావో లేదంటే మీ అధికార పక్షంలో ఉన్నావు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా వెనకాల మంత్రులు ఉన్నారు అని పనిచేయించుకున్న వాళ్ళు చేసిన తర్వాత కృతజ్ఞతగా అయినా ఎంతో కొంత ఇస్తున్నారు కదా అది గిఫ్ట్ అనుకోవచ్చు బహుమతి అనుకోవచ్చు కానీ దానికి ఉన్న వేరే పేరు లంచం దానికి అలవాటు పడుతున్నారు అధికారులు అందరూ అన్ని నన్ను ఇక్కడ మళ్ళీ ఎందుకంటే మొన్న ఆయన బొప్పరాజు గారి కోపం వచ్చినట్టు అందరూ అన్ని నన్ను కానీ ఖచ్చితంగా ఎక్కువ శాతం అవినీతి అయితే జరుగుతుందా లేదనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే ప్రజలను పట్టి పీడించేసి మరీ ఎంత దారుణం అంటే ఒక పొలం పాస్ పుస్తకాలు కావాలన్నా లేదంటే ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఇప్పుడంటే సచివాలయాలు వచ్చినాయి సచివాలయాల్లో అన్ని పనులు జరుగుతున్నాయి సచివాలయాలు తీసుకోండి రిజిస్ట్రేషన్ కూడా సచివాలయాల్లో పెడుతున్నాం అంటే మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కొన్ని కొన్ని శాఖలను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి పూర్తిగా అమల్లోకి వచ్చి పూర్తిగా ఆచరణ సాధ్యమైనప్పుడు ఇవన్నీ మొన్నటి వరకు ఈ మీ సేవలు అన్నారు మీ సేవలు అన్ని దొరుకుతున్నాయని ఇప్పటికీ మీ సేవలు చాలా వరకు ఎక్కడ కనిపించట్లేని పరిస్థితి అక్కడక్కడ మీ సేవలు ఉన్నాయి పూర్తిగా అయితే తీసేయలేదు కాకపోతే గ్రామ సచివాలయాలు పెట్టిన తర్వాత వాళ్ళకి కూడా పని తగ్గిపోయింది అనేది మొన్నటి వరకు ఎదుర్కొనే విమర్శ కానీ ఇప్పుడు అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి కాకపోతే త్వరలో డిజిటలైజేషన్ చేస్తానని కూడా చెప్తున్నారు రెవెన్యూ శాఖ సంబంధం లేకుండా తహసీల్దారి సంబంధం లేకుండా ఆటో మ్యూటేషన్ పద్ధతి తీసుకొస్తూ ఉంటున్నారు వెరీ గుడ్ అటువంటివి రావాలనే కోరుకుందాం ఎటువంటి అక్రమం అవినీతి జరగకుండా అన్నీ సజావుగా జరిగితే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అల్టిమేట్గా ప్రభుత్వం కోరుకునేది అదే కదా ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎక్కడ అభివృద్ధి చెందుతారు వచ్చింది లంచాల రూపంలో ఇచ్చుకుంటూ పోతే ఇంకా ప్రజల్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది ఒక ఎకరం పొలం పాస్ పుస్తకాలు తెప్పించుకోవాలంటే ఆ ఎకరం పొలం వాల్యుయేషన్ వేసి అది 15 లక్షల విలువ చేస్తుందా 30 లక్షలు విలువ చేస్తుందా అని వాల్యుయేషన్ వేసి దాని ప్రకారం లంచం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు వాస్తవం కాదా ఖచ్చితంగా ఇది అధికారులకు తెలియదా అధికారులు చేయట్లేదా మంత్రులకు తెలియదా తెలుసు కాబట్టి ధర్మాన ప్రసాదరావు గారు ఇప్పుడు తాజాగా ఆ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు దీని మీద ఉక్కుపాదం మోపుతుంది రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అధికారులు ఎక్కడైతే ఈ అవినీతి అధికారులు అండర్లైన్ చేసుకోండి అందరినీ అనట్లేదు నేను ఎక్కడైతే ఈ అవినీతి అధికారులు బల్ల కింద చేతులు పెట్టి లంచాలకి డిమాండ్ చేస్తున్నారో అది కూడా రకరకాల రూపంలో వేల కొంతమంది ఏజెంట్లు ఉంటారు కొంతమంది బ్రోకర్లు ఉంటారు డైరెక్ట్గా వీళ్ళు లంచం తీసుకోరు వాళ్ళని పట్టుకుంటేనే పనులు అవుతాయి డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఎవరు వీడు ఎక్కడో ఉంటాడు ఏ బిడ్డీ కొట్టు దగ్గర బడ్డీ కొట్టు దగ్గర లేదంటే ఏ టీ స్టాల్ దగ్గర ఎక్కడో ఉంటాడు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వాడు జోబులో పెట్టుకుంటాడు వెళ్ళి పనిచేయించుకొస్తాడు అసలు ఏసీబీ కూడా దొరకకుండా లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారులు చాలామంది ఉన్నారు
ఇప్పుడు ఇటువంటి మొత్తం ప్రక్షాళన చేయాలంటే దీనికి ఆటో మ్యూటేషన్ లాంటిదో లేదంటే ఆన్లైన్ డిజిటల్ ఇవే చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సంబంధం లేకుండా పూర్తిగా జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ మీ సేవ ద్వారా అదే జరుగుతుంది. అయినా సరే మధ్యలో వాళ్ళు ఒక తహసీల్దార్ డిజిటల్ సైన్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఒక విఆర్ఓ అక్కడ ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది, అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా ఇది చేయడానికి లంచం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటివన్నీ లోతుగా నిజంగా ఈ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఇటువంటి వాటిని బయటకు తీస్తారా? పూర్తిగా అవినీతి లేని పరిపాలన అందించాలి అనే ఒక సదుద్దేశం, ఒక లక్ష్యం నిజంగా నెరవేర్చగలుగుతారంటే ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చేయాలనుకుంటే చేయొచ్చు, అది జరగాలని అయితే కోరుకుందాం, ఆశిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం.